క్రైస్తులో హాలి లూయ యేసు ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ సోమవారం పరిశుద్ధ గ్రంథ పట్టణాల గురించి ధ్యానించుకుందాం లుకా వార్త ఏడవ అధ్యాయం ఒకటి నుంచి వచనాల్లో ప్రభువు శతాధిపతి సేవకుని ఎలా స్వస్థపరిచారనే విషయాన్ని ఆ కొన్ని అంశాల ద్వారా ధ్యానించుకుందాం శతాధిపతి సేవకులు మరి అనారోగ్యంతో బాధపడుతూ ఒక వ్యాధితో బాధపడుతూ మరణావస్థలో ఉన్నాడు అయితే శతాధిపతి రాలేదు ఆయన సేవకుని కోసం కొంతమంది ఆయన యేసును గురించి విని యూదుల పెద్దలను ఆయన దగ్గరికి పంపించాడు తన దాసుని స్వస్థపరచడానికి రమ్మని చెప్పి ఆయన దగ్గరికి పంపించాడు పంపించినప్పుడు ఆయన ఒక కొంచెం ముఖ్యమైన మాటలు మనం గమనించాలి ఏసు ప్రభువుని వాళ్ళు సమీపించి శతాధిపతి తన అనుగ్రహానికి యోగ్యుడు శతాధిపతిని గురించి ప్రభువుతో చెప్పిన మాటలు మనం ఇక్కడ గమనించదగినవి మూడు అంశాలు చెప్పారు శతాధిపతి తమ అనుగ్రహానికి యోగ్యుడు అని చెప్పి చెప్తున్నాడు అంటే దేవుని అనుగ్రహానికి మనం యోగ్యులంగా ఉన్నామా మనం కూడా ఒక స్వస్థత ఒక వరం దేవుడి నుంచి మనం పొందాలి అంటే ఆయన అనుగ్రహానికి యోగ్యులు అవ్వాలి ఎలా ఎలా యోగ్యుడో కూడా ఇక్కడ రెండవ అంశంగా చెప్తున్నారు మన జాతిని ప్రేమించువాడు అంటే యూదా జాతిని ఇస్రాయేలు జాతిని ప్రేమించేవాడు అని చెప్పి అక్కడ చెప్పబడింది ఈరోజు మనం నూతన ఇస్రాయలు మన దేవుడిచ్చిన రెండే రెండు ఆజ్ఞలు మొదటిగా ఆ సమస్త వస్తువుల కంటే దేవుణ్ణి సర్వేశ్వరిని అధికంగా ప్రేమించాలి రెండవది నిన్నువలే నీ పొరుగువాడిని ప్రేమించాలి ఈ రెండింటిలో మనం ప్రేమను కనబరిచే వాళ్ళంగా ఉన్నప్పుడు మనం దేవుని అనుగ్రహానికి పాత్రులం అవుతాము మనం కూడా దేవుని నుండి కావలసిన సకల మేలులు పొందుకోవాలి అంటే ఆయన అనుగ్రహానికి పాత్రులం అవ్వాలి ఆయనని ప్రేమించాలి మన తోడివారిని ప్రేమించాలి మూడవ అంశంగా మన కొరకు స్వయంగా ప్రార్థన మందిరం నిర్మించినవాడు అని చెప్పి ఆ యూదుల పెద్దలు శతాధిపతిని గురించి చెప్తున్నారు ఈరోజు నువ్వు నేను ఆయనకు ఒక ప్రార్థన మందిరం ఎవరు నువ్వు నేనే ఒక ప్రార్థన మందిరం మీరు దేవుని ఆలయం అనియు దేవుని ఆత్మకు నివాసం అని మీకు తెలియదా అంటున్నారు ప్రభు ఒకటి కొరింత మూడు పదహారు లాగే ఆరు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు కూడా మనం చూస్తాం కాబట్టి మనం ఆయన మరి ఆలయాలు కాబట్టి పరిశుద్ధమైన ఆలయాలుగా మనల్ని మనం నిర్మించుకోవాలి అంతేకాదు సంఘాన్ని కూడా ఇతరులను కూడా మనం బలపరిచే పరిశుద్ధ ఆలయాలుగా తీర్చిదిద్దటంలో మనం కూడా దేవుని సజీవ సజీవశిలలుగా ఉపయోగించనీయండి అంటున్నారు పేతృగారు రాసిన లేఖలో మిమ్మల్ని సజీవ శిలలుగా ఆయన ఆలయ నిర్మాణంలో సజీవ శిలలుగా ఉపయోగించనియండి అని మనం ఉపయోగపడే వాళ్ళంగా ఉండాలి ఈ శతాధిపతి ప్రభువుతో అంటున్నాడు తన మిత్రులను పంపించి ఆ మిత్రుల ద్వారా తెలియజేసిన మాట ఏంటి అంటే ఆయన ఇంకొక మూడు మాటలు చెప్తున్నాడు ప్రభువుతో ప్రభు మీరు శ్రమ పడవలదు ప్రభువుని మనము శ్రమ పెట్టకూడదు ఏ విషయాలను ఒత్తిడి బలవంతం చెయ్యకుండా ప్రెషర్ పెట్టకుండా ప్రభువా నీ చిత్తమైతే నీకిష్టమైతే అని చెప్పి చెప్పగలిగిన వాళ్ళమై ఉండాలి రెండవదిగా మీరు నా ఇంట అడుగుడుటకు నేను యోగ్యుడను కాను మీరు నా ఇంటికి రావడానికి నేను నాకంత అర్హత లేదు ప్రభువా అంత పెద్ద పెద్ద సర్వలోకాధిపతి అయిన యేసు ప్రభువు ఆ దేవుని కుమారుడు ఆయన వాక్కు రూపంలో దేవునిగా ఈ లోకంలోకి వచ్చారు ఆయనని మన ఇంటికి రమ్మనడానికి మనం నాకంత అర్హత లేదు అంటున్నాడు శతాధిపతి ఆయన దేవుని గొప్పతనాన్ని గుర్తించాడు గమనించాడు గ్రహించాడు కనుకనే ఆయన నువ్వు నా ఇంటికి రావడానికి యోగ్యుణ్ణి నేను కాదు అంటున్నాడు అంతేకాదు నేను కూడా మీ అద్దకు రావడానికి పాత్రుడను కాను మీ దగ్గరకు వచ్చి మీతో డైరెక్ట్గా మాట్లాడగలిగే అర్హత యోగ్యత సాహసం నేను చెయ్యలేను అని కూడా చెప్తున్నాడు ఈయన కదా మనం ఇక్కడ వచ్చినాలలో చూస్తా నేను మీ దగ్గరకు రావడానికి యోగ్యుడిని కాను మీరు నా ఇంటికి రావటానికి నేను అర్హుణ్ణి కాదు అని చెప్పి ఆరు ఏడు వచనాలలో మనం చూస్తాం లుకా స్వార్థ ఏడు అధ్యాయం ఆరు ఏడు వచనాలలో ఈ వాక్యాలను మనం గమనించవచ్చు కాబట్టి మీ యొద్దకు రావడానికి యోగ్యుణ్ణి కాదు కానీ మీరు ఉన్న చోట ఉండి ఒక్క మాట పలికితే చాలు నా సేవకుడు స్వస్థత పొందుకుంటాడని గొప్ప విశ్వాసం అంతటి విశ్వాసం అంత తగ్గింపు స్వభావం మనలో ఉండాలి మన రోజు దివ్య బలి పూజలో ఒక ఏమంట అలవాటుగా ఒక పాఠంగా చెప్పేస్తుంటాం కానీ ఆ చెప్పే మాటని మన హృదయపూర్వకంగా నిజంగా మనం యోగ్యులమా కాదా మీ మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను యోగ్యురాలను యోగ్యుడిని కాదు అని చెప్తున్నాం కదా ఆ మాట మన హృదయపూర్వకంగా మనం చెప్పగలుగుతున్నామా గమనించుకోవాలి అందుకే తిమోతి పత్రికలో మొదటి తిమోతి రెండవ అధ్యాయం ఒకటో వచనంలో అంటున్నారు మనమంతా ప్రశాంతమైన జీవితం గడపాలి అంటే సంపూర్ణమైన దైవభక్తితో ఎట్లాంటి ఒడిదుడు లేని ప్రశాంత జీవితం గడపాలి అంటే మా అందరి కోసం ప్రార్థన చేయాలంటే ఎవరి కోసం ప్రార్థన చేయాలి ప్రార్థనలు విన్నపాలు మనవులు కృతజ్ఞతలు దేవునికి అర్పించాలి ఎవరి కోసం అంట మానవులందరి కోసం మొట్టమొదటిగా మానవులందరి కోసం చేయాలి రెండవదిగా రాజుల కోసం అధికారుల కోసం మనం ప్రార్థనలు తర్వాత మూడవదిగా మానవులందరూ రక్షించబడాలని సత్యాన్ని తెలుసుకోవాలని మనము దేవునికి ప్రార్థన చేయాలి అని చెప్పి చెప్తున్నారు ఈ సార్ శతాధిపతి ఎలా ప్రార్థన చేశాడో అలాంటి ప్రార్థన మనం కూడా చేయగలిగిన వాళ్ళమై ఉండాలి అందరి కోసం సేవకుని కోసం అంతగా అంత పెద్ద శతాధిపతి అంటే మంది సేవకులకి అధిపతి సైనికులకి అధిపతి కదా అంతటి వ్యక్తి తనను తాను తగ్గించుకొని ప్రభువుని కూడా నువ్వు నా ఇంటికి రావడానికి లేదా నేను నీ దగ్గరికి రావడానికి యోగ్యత లేదు అని చెప్పి మీరున్న చోటు నుంచి ఒక్క మాట పలకండి చాలు అని అంటున్నాడు కదా మీరు శ్రమపడ ద్దులే అని అంటున్నాడు అలాంటి మరి స్వభావం కలిగి మనల్ని మనం తగ్గించుకొని మనం కూడా దేవుని ముందు ప్రార్థనలు మనలు మనవులు విన్నపాలు అన్ని చేసినప్పుడు అందరి కోసం ఇప్పటి రోజుల్లో మరీ ముఖ్యంగా మన ప్రార్థన మన దేశానికి మన రాష్ట్రాలకి ఎంతో అవసరమై ఉన్నది అధికారుల కోసం పెద్దల కోసం ప్రార్థన చేయకపోవడం వల్లనే ఇంతటి అక్రమాలు దౌర్జన్యాలు దోపిడీలు అరాచకాలు జరుగుతూ ఉంటే మనం చూసి చూడనట్టు విని వినట్టు పట్టించుకోనట్లుగా ఉండకూడదు కాబట్టి మనకి బాధ్యత ఉంది అని ఈరోజు మరి పౌలు గారు ప్రతిమూర్తికి రాస్తున్నారు రోజు రాస్తూ చెప్తున్నారు రాజుల కోసం అధికారుల కోసం మానవులందరూ రక్షించబడాలని సత్యాన్ని తెలుసుకోవాలని ప్రార్థన చేయమని చెప్తున్నారు అసత్యం వెంట మనం వెళ్ళకూడదు గమనించాలి ప్రభు ఈ వాక్య సందేశం మనందరి హృదయాలలో నూరంతలుగా ఫలింపజేయుదురుగాక ఆమెన్ ఆమెన్